గురించి మాట్లాడే కాపుల గురించి మీ నాయకుడు నేను కాపునాడు కాదు నేను కాపుల గురించి మాట్లాడను ముద్రగడ గారి గురించి ఉద్యమం గురించి మాట్లాడను నాకు అన్ని కులాల ఒకటే నాకు కాపులు కూడా దాంట్లో అందరి భాగమే నేను కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడమన్నాడు కాపునికి మూడు లక్షల మంది టోటల్ మొత్తం శివశంకర్ గారు పట్టించడానికి కుదరదు వాసుదేవ్ గారు ఆ సమస్య కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక సామాజిక సమస్య ఫిషర్మెన్ సమస్య అనేక వర్గాల వారు ఆయన దగ్గరికి వచ్చి మా సమస్య అపరిష్కృతంగా ఉన్నాయని అంటే స్పందిస్తారు అంత మాత్రాన మీరు అంటగట్టి ఏదో అంటగట్టి దాని నుంచి లబ్ధి పొందాలనే దుర్మార్గం ఆలోచనలోకి వెళ్ళకండి రైట్ శివశంకర్ గారు రాజకీయాలు చేయడం ప్రశ్న సరే అవి కుటుంబ వారసత్వ రాజకీయాలు ప్రతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలో ఉంది లేకపోతే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో ఉందని మీరు అంటున్నారు సరే మీకు ఆ వారసత్వం వ్యవహారం ఆ గందరగోళం మీకు లేదు కానీ ఆ పార్టీలో ఉన్న కోటరీ లాంటి ఒక దుర్మార్గమైన లక్షణం జనసేనలో కూడా ఉండటం ఇంకా అంటే ఒక పదేళ్ళు కూడా ఇంకా పార్టీ పూర్తి కాకుండానే కోటరీలు ఏర్పడటం ఇవన్నీ దేనికి సంకేతాలు పవన్ కళ్యాణ్ని అప్రోచ్ అవ్వాలంటే కోటరీని దాటుకు వెళ్ళాలనే ఒక మెసేజ్ అయితే బయటకు స్పష్టంగా వెళ్ళిపోయింది దీన్ని మీరు ఎప్పుడైనా గమనించారా అంటే మీరు అంగీకరించడానికి బహిరంగంగా మీరు సిద్ధంగా ఉండికపోవచ్చు కానీ ఇది వాస్తవం ఎస్ ఎస్ అది అది వాస్తవం కాదు వాసుదేవ్ గారు దయచేసి ప్లీజ్ కోట పవన్ కళ్యాణ్ గారి మీద దుష్ప్రచారం అన్నది వీళ్ళ రణనీతి వీళ్ళ రాజకీయ నీతి ఎందుకు అంటే ఆయన ఆయన్ని ఇంకో రకంగా ఏం మాట్లాడలేరు ఆ రకంగా మొన్నటి వరకు మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా దుర్మార్గమైనటువంటి నీతులన్నీ ఫాలో అయ్యి వీళ్ళు అధికారంలోకి వచ్చారు ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి ఇప్పుడు ప్రజలు గ్రహిస్తున్నారు వాసుదేవ్ గారు ప్రజలు గ్రహించారు శాడ మార్చు డ్యాస్ మీద వాసుదేవ్ గారు మీరు చూసే ఉంటారు ఆ రోజు ఒక భవన నిర్మాణ కార్మికుడు అయ్యా తప్పు చేశాం నీకు మేము ఓటేయలేదు మమ్మల్ని క్షమించని కాల మీద పడి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారిని వేడుకున్నాడు ఆ రోజు అలాగా అది ఒక ఇండికేషన్ దట్ ఈజ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ అటువంటిది చాలా మంది ప్రజలు ఈరోజు ఫీల్ అవుతున్నారు వీళ్ళేదో అనుకుంటున్నారు మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము ఎవరి కోసం చేస్తారు ఏ ప్రభుత్వం వచ్చినా చేయాలి అది ఏ తెలుగుదేశం చేయలేదా అంతకుముందు కాంగ్రెస్ చేయలేదా ఏ ప్రభుత్వం శివశంకర్ గారు దయచేసి డిబేట్ కావద్దు నేను అడిగిన ప్రశ్న చెప్పండి ప్రశ్నకు సమాధానం చెప్పండి కోటరీ ఉందా లేదా జనసేనలో కోటరీని దాటుకొని సామాన్యుడు వెళ్ళటం సామాన్యుడు విషయం పక్కన పెట్టండి ఓ మోస్తరు లీడర్ కూడా వెళ్ళి ఇవాళ పవన్ కళ్యాణ్ని అప్రోచ్ అయ్యే పరిస్థితి అయితే కనబట్టలేదు ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ వేరు మనం రెండు రెండు విభిన్నమైన అంశాలు మాట్లాడుకుందాం ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ పట్ల ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు అన్క్వశ్చన్డ్ క్రౌడ్ పుల్లర్ ఆ విషయం పక్కన పెడితే ఎవరైనా వెళ్ళి ఆయన్ని అప్రోచ్ అవ్వటానికి ఎందుకు ఇలాగా నెలల తరబడి సమయం పడుతుంది మీరు అధికారంలో లేరు మీరు పదేళ్లు పూర్తి చేసుకోలేదు మీకు ఆ పార్టీలకు ఉండే అవలక్షణాలు మీకు లేవు కానీ కోటరీ ఎలా వచ్చింది ఇక్కడ వాసుదేవ్ గారు ఇప్పుడు ఇందాక నేను ఆయన నటుడిగా చూస్తున్నారు అన్నది నేను నెగిటివ్గా మాట్లాడలే నెగిటివ్గా తీసుకున్నారు అంటే నటుడితో పాటు ఆయనలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ ఇది కూడా చూడాలని నేను చెప్పాను ఎప్పుడైతే సెలబ్రిటీ హీఈ్ ద సెలబ్రిటీ వాసుదేవ్ గారు లెటర్ టాక్ వితౌట్ పాలిటిక్స్ మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను ఎప్పుడైతే సెలబ్రేట్ అయ్యారో పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి మీరు ఒకసారి వచ్చినట్లయితే నేను మీకు చెప్తున్నాను వాసుదేవ్ గారు ఆయన దగ్గ దరిదాపుల్లో నేను ఉండను ఎందుకు అంటే ఈ జనాలు వచ్చి కుమ్మేసి నాకు ఒకసారి కాలు కాలు మీద కుమ్మేసి నేను వారం రోజులు చాలా ఇబ్బంది పడ్డాను ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది దానివల్ల కొంతమంది ఏంటంటే మేము కలవడానికి వస్తే మాకు కలవనివ్వట్లేదు అని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప వాసుదేవ్ గారు ఇక్కడ గమనించాలి మీరు ఏదైనా సమస్య మీద వస్తే ఈరోజు రాష్ట్ర క్యాబ్ డ్రైవర్ల సమస్య ఎవరండి తీసుకెళ్లారు నా దగ్గర ఇమీడియట్గా డిస్కస్ చేసిన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం వారు ఇమీడియట్గా టెలికాన్ఫరెన్స్లో పెడుతున్నారు వీళ్ళందరితో పెట్టి టెలికాన్ఫరెన్స్లో వాళ్ళ సమస్యల్ని నిశ్చితంగా అడుగుతున్నారు పరిశీలిస్తున్నారు దాని మీద స్పందిస్తున్నారు ఇంకా కోటరీ ఎక్కడ ఉందండి వాసుదేవ్ గారు చెప్పారు కోటరీ లేదు కోటరీ లేదు నాకు ఓకే శివశంకర్ గారు కోటరీ లేదు మీరు అన్నట్టు నేను ఒప్పుకుంటాను కోటరీ లేదు మీరు అన్నట్టు ఒప్పుకుంటాను కోవిడ్ కారణంగా బాధపడుతున్న జర్నలిస్ట్ కుటుంబాల తరఫున పోని మేలాంటి వాళ్ళే వెళ్ళి కలుద్దాం అని అనుకుంటున్నాం మాకు అవకాశం ఉంటుందా కొందరు వెళ్ళి ప్రయత్నం చేశారు విఫలమే వెనక్కి వచ్చారు కాబట్టి నేను ఈ ప్రశ్న ఇస్తున్నాను శివశంకర్ గారు మీరు కోవిడ్ రూల్స్ని మీరు ఒకసారి చూసినట్లయితే వాసుదేవ గారు ఎనీ సోషల్ గ్యాదరింగ్ కానీ పొలిటికల్ కాన్ఫరెన్స్లు కానీ ఉండకూడదని డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో క్లియర్గా ఉంది అది అన్ని పార్టీలు పాటిస్తున్నాయి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కానీ లేదంటే బీజేపీ కానీ జనసేన కానీ కాంగ్రెస్ కానీ ఎక్సెప్ట్ వైఎస్ఆర్సిపి తప్ప అన్ని పార్టీలు పాటిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ ఏంటంటే ఐదు వందల మంది వెయ్యి మంది మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ విపరీతంగా ప్రబలిపోయింది ఈ వైజాగ్ లో గానీ విజయవాడలో గానీ గుంటూరులో గానీ శివశంకర్ గారు శివశంకర్ గారు ప్రతినిధుల బృందంలో వంద మంది ఉండరు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇద్దరు ముగ్గురు వెళ్ళి వెళ్ళి కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన దగ్గర అవకాశం ఉందా లేదా మీరు మీరు ఎప్పుడు వెళ్తారు చెప్పండి మీరు ఎప్పుడు వెళ్తారు చెప్పండి ఈ వారంలో ఏమైనా ఏర్పాటు అడుగుతున్నాయి వెళ్ళి ఆయన రిప్రజెంట్ చేయడానికి అడుగుతున్నాయి అపాయింట్మెంట్ తీసుకోవడానికి అక్కడ కాదు కాదు వాసుదేవ్ గారు మీరు పొలిటికల్ సెక్రటరీ టు ప్రెసిడెంట్ ఉన్నారు మాకు మీడియా మాకు ఆయనకి మీరు ఇమీడియట్ లెటర్ పంపించండి మెసేజ్ పంపించండి ఖచ్చితంగా మీకు వస్తుంది అపాయింట్మెంట్ సరే రైట్ వెల్కమింగ్